తెలంగాణ ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశానికి ఈ రోజుతో తెరపడబోతోంది. తెలంగాణలో కరోనా రెండవ దశ ప్రభావం తీవ్రంగా ఉండటమే కాకుండా కరోనా సోకిన వారు కూడా పిట్టల్లా రాలిపోతున్న సందర్భాలు చోటు చేసుకున్నాయి. ఆసుపత్రుల్లో అంతా అయోమయ పరిస్థితులు నెలకొనడంతో కరోనా రోగుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇలాంటి తరుణంలో కరోనా కట్టడి కోసం లాక్డౌన్ అమలు చేయాలనే డిమాండ్ కూడా తెర మీదకు వస్తోంది. లాక్డౌన్ పై ఎన్నో రోజుల నుండి ప్రజల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. తెలంగాణలో కరోనా కరాల నృత్యం చేస్తోంది. రోజుకు సుమారు 4 నుండి 6 వేల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా లక్షణాలు వచ్చిన వారు చికిత్స చేసుకుందామనుకుంటే ఆసుపత్రుల్లో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. ఏ ఆసుపత్రిలో బెడ్లున్నాయో, ఏ ఆసుపత్రిలో వెంటిలేషన్ ఉందో, ఏ ఆసుపత్రిలో ఐసీయు సౌకర్యం ఉందో, ఏ ఆసుపత్రిలో ఆక్సిజన్ ఉందో తెలియని అగమ్య గోచర పరిస్థితులు నెలకొన్నాయి. ఇక వ్యాక్సిన్, రెమ్డెసివిర్ ఇంజక్షన్ అందుబాటు గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. అవి ఎక్కడ దొరుకుతాయో, అసలు ధర కన్నా ఎంత అదనంగా ధర పెట్టి కొనాలో తెలియని పరిస్థితి నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య పకడ్బందీ చర్యలకు తెలంగాణ ప్రభుత్వం ఉపక్రమించబోతున్నట్టు తెలుస్తోంది. ఆసుపత్రుల పరిస్థితులు, ప్రజలు పిట్టల రాలిపోయే సంఘటనలు, ప్రతిపక్షాల విమర్శలు, ఇలా అన్ని అంశాలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక సమయానికే తెలంగాణలో లాక్డౌన్ విధించాలనే డిమాండ్ వినిపించింది. కానీ కరోనా తీవ్రత అంతగా లేకపోవడంతో ఆ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అంత ప్రాధాన్యత ఇవ్వలేదని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కఠిన నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి విపత్కర సమయంలో పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోకముందే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన ప్రగతి భవన్ లో ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా ఈటెల రాజేందర్, భూ ఆక్రమణలు, ప్రభుత్వ చర్యల గురించి చర్చించే అవకాశం ఉంది. తర్వాత రోజు రోజుకు విజృంభిస్తున్న కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన కఠిన నిర్ణయాల గురించి కీలక చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రంలో లాక్డౌన్ విధింపుపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు. కొన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించడం ఒక్కటే కరోనా కట్టడికి సరైన మార్గమని కూడా భావించి లాక్డౌన్ విధించిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో లాక్డౌన్ విధింపుపై సాధ్యాసాధ్యాలు పరిశీలించేందుకు రేపు మంత్రివర్గంలో కీలక చర్చ జరగబోతున్నట్లు తెలుస్తోంది. కరోనా కట్టడికి లాక్డౌన్ మంచి ఆయుధం అనే అభిప్రాయాలు మంత్రివర్గం నుండి వ్యక్తమైతే మాత్రం ఖచ్చితంగా రంజాన్ పర్వదినం మరునాటి నుండి తెలంగాణలో మరోసారి సీఎం చంద్రశేఖర్ రావు లాక్డౌన్ విధిస్తారనే చర్చ జరుగుతోంది. ఇక మొత్తంగా చూసుకుంటే తెలంగాణలో అడుగులు లాక్డౌన్ దిశగా పడుతున్నాయి. పైకి తక్కువ కేసులు చూపుతున్న ఆసుపత్రులన్నీ నిండిపోవడం, బెడ్స్ ఖాళీ లేని పరిస్థితులు, మరణాలు అధిక సంఖ్యలో నమోదవుతూ ఉండటంతో ఇక లాక్డౌన్ తప్ప మరో మార్గం లేదని కేసీఆర్ సర్కారు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ రోజు కీలకమైన కేబినెట్ మీటింగ్ ను సీఎం కేసీఆర్ అధ్యక్షతన నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ పక్కనున్న కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులో లాక్డౌన్ అమల్లో ఉంది. అయినా అక్కడ కరోనా తీవ్రత అంతగా తగ్గడం లేదు. మరికొన్ని వర్గాలు మాత్రం లాక్డౌన్ పెట్టాలని కోరుతున్నాయి. ప్రధానంగా తెలంగాణకు ఇతర రాష్ట్రాల నుంచి రోగులు పెద్ద ఎత్తున వస్తుండటంతో వారికి చికిత్స అందించడం తెలంగాణలో సమస్యగా మారింది. తెలంగాణలోని బాధితులకు పూర్తి స్థాయిలో చికిత్సలు అందించలేకపోతున్న పరిస్థితి నెలకొంది. టీకాలు, ఆక్సిజన్, రెమ్డెసివిర్ వంటి ఔషధాలకు ఇబ్బందిగా ఉందని వైద్య ఆరోగ్య వర్గాలు ప్రభుత్వానికి నివేదించినట్లు తెలుస్తోంది. ఇక రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉన్న తెలంగాణలో కేసులు మాత్రం తగ్గడం లేదు. దీంతో లాక్డౌన్ వల్లనే నియంత్రణ సాధ్యమని కేసీఆర్ సర్కార్ డిసైడ్ అయినట్టు సమాచారం. ఇక తెలంగాణ హైకోర్టు కూడా లాక్డౌన్ విషయంపై ఆలోచించాలని కేసీఆర్ సర్కార్ ను కోరింది. ఈ క్రమంలోనే కేసీఆర్ ఈ రోజు నిర్వహించే కేబినెట్ సమావేశంలో చర్చించి తెలంగాణలో లాక్డౌన్ పెట్టే దిశగా ఆలోచిస్తున్నారని సమాచారం.